చూడండి, మనము ఇప్పుడు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ బిఫోర్ గోయింగ్ టు దాట్ మనకు తెలంగాణ నుంచి మనకు నిత్య జీవితంలో అంటే డైలీ రొటీన్ లైఫ్లో మనం చూసే వాటి మీద, మనం వినే వాటి మీద, మనం అప్పుడప్పుడు టూర్లు అటు ఇటు వెళ్తుంటాం కదా కొన్ని ప్రాంతాలకు, వాటి మీదనే జనరల్గా క్వశ్చన్లు అడుగుతూ మీకు ఇది ఏంటంటే ఒక ఎకానమీ సబ్జెక్ట్ లాగా, వేరే సబ్జెక్ట్ లాగా బోరింగ్ కానీ, కొద్దిగా టిపికల్ కానీ, క్రిటికల్ కానీ ఏముండదు. చాలా సింపుల్గా, అబ్బాయి ఇంత సింపుల్ సబ్జెక్ట్ సార్ ఎందుకు చూసుకున్నా, సింపుల్గా ఉందనే సార్ చూస్ చేసుకున్నంత స్థాయిలో ఉంటుంది మీకు, ఇది అర్థమవుతుందా? అంత సింపుల్ ఉంటుంది. చదవడం కూడా చాలా ఈజీ. ఆడుతూ పాడుతూ ఇప్పుడు బస్సులో మీరు ఎక్కుతారు, బస్సులో రన్ అంటే బస్సు పోతున్నప్పుడు మనం ఇట్లా చదువుతున్నాం ఎగ్జామ్, అట్లా కూడా చదువుకోవచ్చు. టాపిక్ పెద్ద మైండ్ కూడా పెట్టాల్సిన అవసరం, ఇట్లా చూసుకుంటూ పోతుంటే అయిపోతుంటుంది. కాకపోతే ఏంటంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇందులో నుంచి క్వశ్చన్లు అడతాం. ఏ సిలబస్లోనైనా మీకు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మినిమం 5 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం 15-20 క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకే నేను తీసుకున్నా. మీకు కొన్ని టాపిక్ చెప్పినా అంటే మీరు ఓవరాల్గా సబ్జెక్ట్ మీరే చదువుకోగలుగుతారు, ఐ మీన్ రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటూ కానీ, అకాడమిక్స్ చూసుకుంటూ కానీ. ఫస్ట్ మనకు తెలంగాణలో ఫేమస్ జాతర చెప్పండి. వెరీ గుడ్. అయిపోయిందా ఈ టాపిక్ ఇక్కడ ఏమన్నా? ఓకే, నాది ఇంగ్లీష్ అంత బాగుండదు జరా, ఏమనుకోవద్దు. ఇంగ్లీష్ ఉంటే నేను సివిల్సే కొట్టున్నా, అది అంతా వేరు విషయం, తర్వాత చెప్తాను. సమ్మక్క సారలమ్మ జాతర. సో ఫస్ట్ ఏదైనా సరే బాగా పాపులర్ ఉన్నది, ఆటోమేటిక్గా ఎగ్జామినర్ అంటే పేపర్ తయారు చేసిన వాళ్ళు హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. బాగా పాపులర్ ఉన్నదానికి పేపర్ తయారు చేసిన వాళ్ళు హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఆ రకంగా మనకు జాతరలు తీసుకుంటే మనం ఏ జాతర చెప్తున్నాం ఇప్పుడు? సమ్మక్క సారలమ్మ జాతర. సో దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. ఈ ఇంగ్లీష్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను కరెక్షన్ చేసుకుంటాం. ఓకేనా? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మనకు కాకతీయ రూలర్స్, హిస్టరీలో కాకతీయ రూలర్స్ ఉంటారు కదండి, కాకతీయ రూలర్స్, ఈ టైంలో ఈ కాకతీయ రూలర్స్ టైంలో మనకు ఒక రీజియన్, ఏది ఆ రీజియన్ అంటే పొలవాస అనే రీజియన్ని రూల్ చేస్తున్నటువంటి ఎవరండి? మేడరాజు అనే వ్యక్తి తన యొక్క కూతురైన సమ్మక్కను ఎవరికిచ్చి మ్యారేజ్ చేస్తాడండి? పగిడిద్దరాజు. సో ఇక్కడ చూద్దాం హిస్టారీ బ్యాగ్ ఏంటి. సో మనకి ఇక్కడ అర్థం కావాలి, నేను మళ్ళీ చెప్తా, మొత్తం ఒక 2 సార్లు రీజన్ చేస్తాం మీకు నో ఇష్యూ, కానీ నేను మళ్ళీ మర్చిపోతాను, ఇప్పుడే రిపీట్ చేస్తాను. మనకి చూడగానే ఒక ఈ పాయింట్స్ చదవగానే మనకు ఒక క్వశ్చన్ అనేది మైండ్లో ప్రిజంప్షన్ కావాలి. ఏమని ప్రిజంప్షన్ కావాలి చెప్పాలంటే, సమ్మక్క సారలమ్మ జాతర ఇన్ హిస్టరీ బిలాంగ్స్ టు విచ్ టైమ్ ఆరిజిన్? ఏదండి అది? ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి మీరు అట్లా ఆన్సర్ చెప్తున్నారు. రేపు పొద్దున ఎగ్జామినర్ ఇట్లా ట్రై చేస్తారు, మీరు అంతా చదువుతారు, కాకతీయ అనేది మర్చిపోతారు. కాకతీయ టైంలో ఈ సంఘటన జరిగింది, దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కాకతీయ టైమ్స్ అనేది మర్చిపోతారు, మీరు అది ఇచ్చిపెడతారు. కానీ ఎగ్జామ్నర్ అక్కడనే పట్టుకుంటాడు మిమ్మల్ని. వీడు అన్నీ చదువుతాడు, సమ్మక్క సారలమ్మ అన్ని ప్రాయింట్స్ చదువుతాడు, వీడు హిస్టరీలో హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఏ టైం ఆరిజానికి సంబంధించింది మాత్రం మర్చిపోతాడు, వాడు అక్కడనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో ఆ రకంగా ప్రతి పాయింట్ను చదివేటప్పుడే మనము మైండ్లో ప్రిజంప్షన్ కావాలి, దీని నుంచి క్వశ్చన్ హౌ ఇస్ ద ఎగ్జామినర్ విల్ ఆస్క్. అర్థమవుతుందా? ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా మనకు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఈ జాతర ఏ టైం ఆరిజిందంటే కాకతీయ కాలం నాటిది. సో ఇక్కడ పోలవాస రీజన్ను పరిపాలిస్తున్న, రూల్ చేస్తున్న మేడరాజు తన కూతురైన సమ్మక్కను ఎవరికిచ్చి మ్యారేజ్ చేసిండండి? పైడిరాజు. మళ్ళీ ఇంకొకటి, ఈ పోలవాస అంటే ప్రజెంట్ మనకి ఏ ఏరియా వస్తుందంటే జగిత్యాల కరీంనగర్ ఏరియా. పోలవాస అంటే ప్రజెంట్ ఏందండి మనకు? జగిత్యాల కరీంనగర్ ఏరియాను అప్పట్లో ఆ టైంలో ఎవరిని పిలిచేవారండి? పోలవాస. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండు. సో వీళ్ళకి సంబంధించిన చిల్డ్రన్స్ అంటే ఐ మీన్ సమ్మక్క ఒకటి, వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఓకే, పగిడిద్దరాజు ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావు. ఓకేనా? వీళ్ళకు ఇద్దరు డాటర్స్, ఈ ఇంగ్లీష్ అనేది నాకు టైం పడుతుంది. ఓకేనా? ఇద్దరు డాటర్స్, ఒక సన్. ఓకేనా? సో డాటర్స్ పేరు ఏం పేరు చెప్పండి? ఒకళ్ళు ఆల్రెడీ మనకు వచ్చింది ఎవరండి? సారలమ్మ.
ఇంకోరు ఎవరండి? నాగులమ్మ. ఇది మనం ఎక్కువ నోటిఫై అయ్యాం. ఇంకోరు ఎవరండి? నాగులమ్మ. నెక్స్ట్ వచ్చేసి సన్ ఎవరండి? వెరీ గుడ్. సన్ ఎవరండి? జంపన్. ఓకేనా? సో నెక్స్ట్ ఈ సారలమ్మ భర్త ఎవరు? గోవిందరాజు హస్బెండ్. ఈ ట్రీ మనకు గుర్తుండాలి. ఈ ట్రీ మీద క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసి కూడా ఎగ్జామ్నర్ అడుగుతాం. ఓకేనా? హూ ఆర్ ద వైఫ్ అండ్ హస్బెండ్? సమ్మక్క అండ్ పగిడిద్ద రాజు. సమ్మక్క అండ్ పగిడిద్ద రాజుకి ఎంతమంది చిల్డ్రన్స్ అండి? ముగ్గురు. ఇద్దరు డాటర్స్ ఎవరెవరండి? సారలమ్మ మరియు అండ్ నాగులమ్మ. సన్ను పేరు ఏ పేరండి? జంపన్న. ఇక్కడ సారలమ్మని ఎవరికి ఇచ్చి మ్యారేజ్ చేశారు? గోవిందరాజు. సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ ది సమ్మక్క అండ్ సారలమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాకతీయ రూలర్స్ టైంలో అప్పుడు రూల్ చేస్తున్న రూలర్ ఎవరంటే ప్రతాపరుద్ర 2. ప్రతాపరుద్ర 2. ప్రతాపరుద్ర 2 ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఈవెంట్ సంబంధించిన కింగ్ ఎవరండి? ప్రతాపరుద్ర 2. ఈయన ఏం చేస్తారంటే డ్యూ టు నాట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, అంటే పేమెంట్ ఇక్కడ ఎవరు ఈ మేడరాజు సారీ ఇక్కడ పగిడిద్దరాజు ఏం చేసాడండి? ఆయన దగ్గర డ్రాట్ వస్తుంది, అంటే కరువు వస్తుంది వాళ్ళ ప్రాంతంలో. ఆ కరువు వస్తే ఏం చేస్తాడండి? ఈ విల్ నాట్ పే ద ట్యాక్స్ ఫర్ సమ్ ఇయర్స్, 2 to 3 years. ఈ విల్ నాట్ పే ద ట్యాక్స్ టు ది ఎవరికి పే చేయడండి? ప్రతాపరుద్రునికి పే చేయడు. సో అప్పుడు ఏం చేస్తాడు? దిస్ ప్రతాపరుద్ర విత్ ద హెల్ప్ ఆఫ్ యుగంధర. విత్ ద హెల్ప్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్, విత్ ద హెల్ప్ ఆఫ్ యుగంధర అంటే మనకేమంటారు, సోల్జర్స్కి హెడ్ ఉంటాడు కదా, ఈ ఇంగ్లీష్ ఏమంటున్నారు టర్మ్ తెలియదు, సోల్జర్స్కి హెడ్ ఎవరండి? ఈ యుగంధర. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యుగంధర ఈ విల్ ఫైట్ విత్ ఎవరండి? పగిడిద్ద రాజు కింగ్డమ్. ఈ పగిడిద్ద రాజు కింగ్డమ్ ఏంటండి మనకు? మేడారం. సారీ, పగిడిద్ద రాజు కింగ్డమ్ పేరు ఏంటండి? మేడారం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మేడరాజు కింగ్డమ్ ఏంటండి? పొలవాస. మేడరాజు కింగ్డమ్ ఏంటండి? పొలవాస. మేడరాజు యొక్క డాటర్ అయిన సమ్మక్కను ఇచ్చి ఎవరికి వివాహం చేసిండు? పగిడిద్దరు. ఈయన ఎక్కడ రూల్ చేస్తుండే, ఏ రీజన్? మేడారం. మేడారం ఎక్కడుంది ఇప్పుడు మనకు? ప్రజెంట్ ములుగు డిస్టిక్ తాడ్వాయి మండల్. ములుగు డిస్టిక్ తాడ్వాయి మండల్. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రతాపరుద్ర 2 విత్ ద హెల్ప్ ఆఫ్ యుగంధర విల్ ఫైట్ ఆన్ ఎవరండి? పగిడిద్ద రాజు. బికాస్ ఆఫ్ నాట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, ఎందుకు వార్ చేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నాట్ పేమెంట్. ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? డ్రాట్. డ్రాట్ వాజ్ హ్యాపెన్ ఫర్ కన్సిక్యూటివ్లీ 2 to 3 years. ఓకేనా? సో ఈ యుద్ధంలో ఈ వార్లా ఎవరెవరు చనిపోతారండి మనకు? సో అందరు, సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న విల్ డైడ్. విచ్ ఇన్ విచ్ వార్? ఈ ఇక్కడ ఇద్దరికి యుద్ధం జరుగుతుంది కదా, వార్ జరుగుతుంది కదా, సో అక్కడ ఇద్దరు చనిపోతారు. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జంపన్న ఏం చేస్తారంటే ఈ విల్ ఫైట్ వెరీ మచ్, ఈ విల్ ఫైట్ వెరీ మచ్, బట్ ఈజ్ అనేబుల్ టు ఫేస్ ద వార్ ఎట్ ద ఎండ్. ఈజ్ అనేబుల్ టు ఫేస్ ద వార్ ఎట్ ద ఎండ్, సో దాట్ ఈ విల్ జంప్ ఇన్ టు సంపెంగ వాగు. ఈ విల్ జంప్ ఇన్ టు సంపెంగ వాగు అండ్ ఈ విల్ డూ సూసైడ్. ఈ విల్ డూ సూసైడ్ హిమ్సెల్ఫ్. ఓకే, సో ఈ విల్ జంప్ ఇన్ టు సంపెంగ వాగు. సో జంపన్న ఎందులో దూకి, ఎందులో మనకు దూకి చనిపోయిందండి? సంపెంగవ. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే జంపన్న దూకి చనిపోయిన తర్వాత దానికి ఏమని పేరు వచ్చిందండి? జంపన్న వాగు. దానికి ఏమని పేరు వచ్చింది మనకు? జంపన్న వాగు అని పేరు వచ్చింది. అదే కాకుండా ఈ జంపన్న వాగుకు ఇంకొక, ఐ మీన్ సంపెంగ వాగుకు ఇంకొక పేరు కూడా ఉంది మనకు. దాన్ని దయ్యాల మడుగు అని కూడా అంటారు. సో అనదర్ నేమ్ ఆఫ్ సంపెంగ వాగు ఏంటండి? దయ్యాల మడుగు. ఓకేనా? ఇప్పటి వరకు ఒకసారి చూద్దాం మళ్ళీ, అంటే ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడనో చూద్దాం ఒకసారి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను, నో ఇష్యూ. సో ఏ డైనెస్టీకి చెందింది? కాకతీయ. సో ఎవరెవరు కాకతీయల మేడరాజు ఈజ్ ద రూలర్ ఆఫ్ పొలవాస. సో ఈ విల్ గివ్ ఈజ్ డాటర్ టు పగిడిద్ద రాజు. ఈజ్ ద రూలర్ ఆఫ్ మేడార. సో అండ్ సమ్మక్క అండ్ పగిడిద్ద రాజు. వీళ్ళకి ఇద్దరున్న డాటర్స్ ఎవరండి? సారలమ్మ, నాగులమ్మ. సన్ పేరు ఏం పేరు? జంపన్న. సో సారలమ్మ హస్బెండ్ పేరు ఏం పేరు? గోవిందరాజు. సో డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ సో దెర్ విల్ బి ఏ వార్ బిట్వీన్ ప్రతాపరుద్ర 2 అండ్ బిట్వీన్ పగిడిద్ద రాజు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సేనాని సోల్జర్ ఎడ్డ పేరు ఏం పేరండి? యుగంధర. దిస్ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ కొన్ని బుక్లలో కనబడతాం మనకు. ఓకేనా? యుగంధర. సో ఇన్ దట్ వార్ హూ విల్ డై? సో సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి? జంపన్న విల్ సూసైడ్ బై జంపింగ్ ఇన్ టు ది సంపెంగ వాగు. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జంపన్న వాగు. అండ్ అనదర్ నేమ్ ఆఫ్ సంపెంగ వాగు ఈస్ దయ్యాల మడుగు. నెక్స్ట్ వచ్చేసి సో సమ్మక్క. ఇక్కడ ఇంకో పాయింట్, సమ్మక్క ఏం చేస్తుంది నెక్స్ట్? సమ్మక్క ఫైట్ చేసి సో
షీ విల్ గో టు సమ్ ఏరియా దట్ ఈస్ నోన్ యాజ్ చిలుకల గుట్ట. దట్ ఈస్ నోన్ యాజ్ చిలుకల గుట్ట. ఫ్రమ్ దేర్ షీ విల్ బి డిసపియర్డ్. ఫ్రమ్ దేర్ షీ విల్ బి డిసపియర్డ్. సో వాట్ ఈస్ దట్ ఏరియా? చిలుకల గుట్ట. సో దిట్ ఈస్ వన్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పటివరకు ఓకేనా? సో ఇదంతేంది? దిస్ ఈజ్ ఆల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే సమ్మక్క సారలమ్మకు, ఐ మీన్ పైడిద్దరాజుకు కానీ ప్రతాపరుద్రుని కానీ వారెందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంది, అది ఏ కాలం నాటి చెందింది, జంపన్న వాక్కు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేదంతా మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే హౌ వి సెలబ్రేట్ సమ్మక్క సారలమ్మ జాతర. హౌ వి సెలబ్రేట్ అంటే జాతరను జరిపే విధానం. హౌ వి సెలబ్రేట్ సమ్మక్క సారలమ్మ జాతర. సో జనరల్లీ డూ యూ నో హౌ మెనీ డేస్ దిస్ విల్ డన్? 4 డేస్. సమ్మక్క సారలమ్మ జాతర ఎన్ని రోజులు జరుగుతుందండి? 4 డేస్. ఆన్ విచ్ డే ఇట్ విల్ బి స్టార్టెడ్? మాఘ. మనకు తెలుగు నెలలు ఉంటాయి తెలుసా మీకు? మాఘ. తెలుగు మాసం ఏందండి? మాఘ. అందులో పౌర్ణమి ఏ రోజున ప్రారంభమైనట్టు భావించాలి మనం ఈ జాతరను? మాఘ. ఇన్ ద మంత్ ఆఫ్ తెలుగు దట్ ఈస్ మాఘ ఆన్ ద డే ఆఫ్ పౌర్ణమి. ఇది కూడా అడుగుతాను. ఓకేనా? మనకు జనరల్గా అందరూ ఏమనుకుంటాం సమ్మక్క సారలమ్మ జాతర అనగానే జనరల్గా రెగ్యులర్గా పేపర్ చదివేటోళ్ళకు ఫిబ్రవరి అని తెలుసు ఎవరికైనా. ఫిబ్రవరి 16 నుంచి 20 మధ్యలో జరుగుతుంది. 16, 17, 14 రోజులు జరుగుతాయి. ఎవరైనా ఏం చేస్తారు? 2016 ఆరో 2020-22 ఫిబ్రవరి 16-19 ఎగ్జామ్లో వాడు అట్లాడు. వానికి ఏం అవసరం? మిమ్మల్ని వాడు టెస్ట్ చేయాలని ఇంగ్లీష్ మంత్ అందరూ తెలుసు. ఇంగ్లీష్ మంత్ ఎవ్రీబడీస్ న్యూస్. బట్ వాట్ ద క్వశ్చన్ ఇయర్? తెలుగు మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే హిందూ ట్రెడిషన్ క్వశ్చన్ అనుకో, ఈ పండుగలకు సంబంధించి ఎప్పుడైనా మనం ఏం గుర్తుంచుకోవాలి? తెలుగు మంత్స్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి నేను పక్కా రాసిస్తా, 2022-23 మీరు బతుకున్న వరకు ఏదో ఒక ఎగ్జామ్లో తెలుగు మంత్ మీద క్వశ్చన్ అడుగుతాడు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మంత్ మీద ఎవరు, ఎందుకంటే రొటీన్గా మనం పేపర్లు చదువుతూ ఉంటాం కదా. అభ్యర్థిని టెస్ట్ చేయాలంటే మనకి క్వశ్చన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్తున్నా, హౌ వి సెలబ్రేట్ అంటే ఎన్ని రోజులు జరుగుతుంది? 4 డేస్. ఎక్కడ? ఏ తెలుగు మంత్? మాఘ. ఆన్ ద డే ఆఫ్ పౌర్ణమి. సో ఫస్ట్ డే ఏం జరుగుతుంది? ఫస్ట్ డే మనకు ఏం జరుగుతుంది? ఫస్ట్ డే నాడు ఏం చేస్తారండి? మనకు కన్నేపల్లి నుండి ఎవరిని తీసుకొస్తారండి? సారలమ్మ. కన్నేపల్లి నుండి ఎవరిని తీసుకొస్తారు? సారలమ్మ తీసుకొస్తారు. అయితే జనరల్గా సమ్మక్క సారలమ్మ జాతరలో మనకు విగ్రహాలు అంటే ఏమి ఉండవు. దెర్ విల్ బీ నో స్టాచ్యూస్. ప్లీజ్ రిమెంబర్ దిస్. దెర్ విల్ బీ నో సపరేట్ స్టాచ్యూస్, నో ఐడియల్స్ ఫర్ ద గాడెస్ అండ్ గాడ్స్. ఓకే? సో మరి దేని మీద పూజ చేస్తా అంటే, మనకి ఇట్లా గద్దెలా గడతారు కదా, వాటి మీద పెట్టి మాత్రమే. అంటే వెదురు కంకుల కంకవనం అనే ఒక ప్రత్యేకమైన ట్రీ ఉంటుంది. ఇన్ ద షేప్ ఆఫ్ దట్ దే విల్ మనకు పూజ చేస్తారు. ఎవరికి? సారలమ్మకు కానీ సమ్మక్కు కానీ. మీరు పొరపాటున ఎగ్జామ్లో విగ్రహాల రూపంలో పూజించే ఈ కింది జాతర, విగ్రహాల రూపంలో పూజించని ఈ కింది జాతర అంటే ఏం పెట్టాలి? సమ్మక్క సార. అర్థమవుతుంది నేను తెలుగు చెప్పినా కూడా? ఓకేనా? అట్లా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? ఫస్ట్ డే ఎవరు వచ్చిరండి? కన్నేపల్లి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? సారలమ్మని తీసుకొచ్చి గద్దె పైన మనకు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ డే, సెకండ్ డే మనకు ఏం చెప్పినా నేను, 5 డేస్టప్పుడు సమ్మక్క ఎక్కడ డిసపియర్ అయిందని చెప్పినా? చిలుకలగుట్ట. సమ్మక్క ఎక్కడ డిసపియర్ అయిందని చెప్పినా? చిలుకలగుట్ట. చిలుకలగుట్ట నుంచి ఎవరిని చేస్తారు చెప్పండి? సమ్మక్క. సో తీసుకొచ్చి గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. నెక్స్ట్ థర్డ్ డే ఏమవుతుంది? ఈ ఇద్దరు దేవతలు గద్దెపైకి వస్తారు కాబట్టి ఆల్ ద ఏమంటారు మన వర్షిప్స్, అన్ని పూజలు కూడా, అన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజు నిర్వహిస్తారండి? కంప్లీట్గా థర్డ్ డే. అన్నీ ఏ రోజు నిర్వహిస్తారు? థర్డ్ డే. ఫోర్త్ డే ఏం చేస్తారు? వాళ్ళని ఎక్కడెక్కడి నుంచి తెచ్చి చెప్పండి మనకు. ఒకరిని కన్నేపల్లి నుంచి, ఒకరిని చిలుకలగుట్ట నుంచి. ఫోర్త్ డే ఏం చేస్తారు? మళ్ళా రిటర్న్లో వాళ్ళు ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారో ఆ ప్లేసెస్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చేస్తారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. మనకి ఏం చేస్తారు? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. ఫస్ట్ డే ఏం జరుగుతుంది, సెకండ్ డే ఏం జరుగుతుంది, థర్డ్ డే ఏం జరుగుతుంది, ఫోర్త్ డే ఏం జరుగుతుందని ఇస్తారు. సో ఫస్ట్ డే ఏం జరుగుతుందండి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు సారలమ్మను? కన్నేపల్లి. నెక్స్ట్ వచ్చేసి సమ్మక్కరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? చిలుకలగుట్ట. థర్డ్ డే ఏం చేస్తారు? ఇరు దేవతలకు కూడా మనకు వర్షిప్స్ అనేది ఉంటాయి. తర్వాత ఫోర్త్ డే ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని కూడా మళ్ళీ
ఏదో విధంగా ఫారెస్ట్లోకి వాళ్ళకు ఎక్కడెక్కడ నుంచి ప్లేసులు తీసుకొచ్చిరో కన్నెపల్లి కన్నెపల్లికి చిలకలగుట్టకు పంపిణీ జరుగుతుంది. మొత్తం మీద ఈ జాతర అనేది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారండి మనకు? 4 డేస్. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం చెప్పండి. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి అంటే వీళ్ళు ఆ ప్రాంతంలో అప్ప నుంచే కొలువైనట్టుగా వాళ్ళ దగ్గరనే ఉంటారు. మీకు చెప్తే ఇంకా నెక్స్ట్ చెప్పినప్పుడు అర్థమవుతుంటాం మనకు. ఇక్కడ ఏం చేస్తారంటే సమ్మక్క చిలకలగుట్ట దగ్గర అదృశ్యమవుతుంది. సో ఈ సారలమ్మ వాళ్ళకి ఓన్లీ చనిపోతారు తప్ప వాళ్ళకి సపరేట్ ప్లేస్ అంటే ఏముండదు. సో అప్పటి నుంచి అంటే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారము ఈ జాతర టైంలో మాత్రమే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మేడారం జాతరలో ఆ గద్దెలపైకి వస్తారు. యాక్చువల్గా వాళ్ళ ప్లేస్ ఏంటి అన్నట్టు సారలమ్మను కన్నెపల్లి నుంచి చేస్తారు. ఇంకా మనకు మిగిలిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అవి చెప్పినాక మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఇది ఎందుకు జాతర చేస్తున్నారు అంటే ఇది మనం చేయాల్సిందిగా. ఇది ఎప్పటి నుంచో ఎన్ని వందల ఏళ్ళ నుంచో జరుగుతున్న ఆచారం ఇది. సో దిస్ ఈజ్ ఏ ట్రెడిషన్, దెర్ ఈజ్ నో పర్టికులర్ రీజన్. సో వీళ్ళంతా ఏంటంటే ట్రైబల్కి సంబంధించిన దేవత. వీళ్ళని ఎవరు ఎక్కువ పూజిస్తారంటే ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ పూజిస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో. ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయం ఏంది, కొన్ని ఫేమస్ టెంపుల్స్ యాదగిరి గుట్ట ఉంది, తిరుపతి ఉంది, అందులో ఎప్పుడు మనకేంది అన్ని ఫేమస్ టెంపుల్స్. అవి ఎందుకు ఫేమస్ టెంపుల్ అయినాయి అంటే భక్తులు ఎక్కువ కొలుస్తారు కాబట్టి, అక్కడికి ఎక్కువ మంది యాత్రికులు వస్తారు కాబట్టి ఆ రకంగా ఫేమస్. దీని కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచే మన తెలంగాణలో నంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మొత్తంలో భక్తులు పాల్గొని అంటే ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకిక్కడ వచ్చి ఇక్కడ ఈ జాతరను సెలబ్రేట్ చేస్తారు కాబట్టి దాన్ని ఫేమస్ టెంపుల్ అయింది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చూసినాము, జనరల్గా ఇప్పటివరకు ఏముందంటే 2016-2017లో మనకు మెటీరియల్ అందుబాటులో ఉన్నంత వరకు ఏముండే మనకు ఎగ్జామ్ నోట్స్లో ఓన్లీ ఇప్పుడు మనం చెప్పిన ఏంది, సమ్మక్కను ఐ మీన్ సారలమ్మని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కన్నెపల్లి నుంచి. సమ్మక్కను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో రాను ఏమవుతుందంటే నోట్స్ అప్డేట్ అవుతుంది, రాను నోట్స్ అప్డేట్. మీరు ఎప్పుడైనా ఈ మేడారం కనుక పోయినట్టుంటే వీళ్ళిద్దరికే కాకుండా గద్దెల మీద ఇంకా ముగ్గురిని ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క సారలమ్మతో పాటు ఇంకా ముగ్గురిని కూడా గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఎవరున్నారు ఇంకిక్కడ, పగిడిద్దరాజు, నెక్స్ట్ ఎవరండి, గోవిందరాజు, నెక్స్ట్ గోవిందరాజు అండ్ జంపన్. ఓకేనా? సో పగిడిద్దరాజుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వద్దాం. పగిడిద్దరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మనకు మహబూబాబాద్ డిస్టిక్, మహబూబాబాద్ డిస్టిక్ గంగారం మండల్ మునుగొండ. సో పగిడిద్దరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మహబూబాబాద్ డిస్టిక్ గంగారం మండల్ పునుగొండ నుంచి తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మనకు, గోవిందరాజు. గోవిందరాజు ఎక్కడ తీసుకొస్తారు, ఏటూరు నాగారం మండల్ కొండాయి గ్రామం, కొండాయి విలేజ్. ఏటూరు నాగారం మండల్ కొండాయి విలేజ్ నుంచి ఎవరు తీసుకొస్తారండి, గోవిందరాజు. నెక్స్ట్ జంపన్న. జంపన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే సేమ్ కన్నెపల్లి, సారలమ్మని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడి నుంచి. ఓకేనా? సో మనకు మేడారం జాతరలో ఎంతమందికి విగ్రహం అంటే 5 గురికి మాత్రం గద్దెలు ఉంటాయి, 5 గురు దేవుళ్ళను పూజిస్తారు. ప్రధానంగా ఉంటాయి అంటే మెయిన్లీ ఎవరెవరు ఉంటారండి, సమ్మక్క సారలమ్మ అలాంగ్ విత్ దట్ ఎవరిని కూడా పూజిస్తారు, మన వర్షిప్ చేస్తారు మనకు, పగిడిద్దరాజు, గోవిందరాజు అండ్ జంపన్న. ఇంతవరకు ఉన్న బుక్స్లో మనకు అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి, సారలమ్మను కన్నెపల్లి నుంచి మాత్రమే తీసుకొస్తారు. కానీ మనము జాతర కనుక ఇంకా డీప్గా చదువుకున్నట్టయితే పగిడిద్దరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి, పునుగొండ ఏ డిస్టిక్ అండి, అది మహబూబాబాద్ డిస్టిక్. మనం ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, ఏ డిస్టిక్లో జరుగుతుంది, ములుగు డిస్టిక్. దాదాపు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది, 100 కిలోమీటర్స్ నుంచి కాలినడకన తీసుకొని వస్తారు వీళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గోవిందరాజు. గోవిందరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి, ఏటూరు నగరం. దిస్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ డిస్టిక్, ములుగు డిస్టిక్. ఏ విలేజ్ అండి, కొండాయి విలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంది ఇది, జంపన్న. జంపన్న కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారండి, కన్నెపల్లి. సో ఈ ఎక్కడ ఎందుకు తీసుకొస్తారు దానికి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ట్రెడిషన్, దట్స్ ఏ ట్రెడిషన్. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వాళ్ళను జాతర సమయంలో ఈ ప్రాంతంలో కొలుస్తారు. తర్వాత జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకుపోతారు, ఆటోమేటిక్గా పడిద్దరాజును పునుగొండలో తీసుకుపోయి అక్కడ కొలుస్తారు.
నెక్స్ట్ గోవిందరాజంలో కొండాయిలు ఉంటాడు, యాక్చువల్ ప్లేస్ వాళ్ళది. ఓకేనా? నెక్స్ట్ జంపన్ ఏం చేస్తారు? కన్నెపల్లి తీసుకెళ్తారు. సో ఓకేనా? సో ఐదుగురిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ చూద్దాం. ఈ జాతర జరిగేటప్పుడు మీరు కనుక ఆ మీడియా న్యూస్ కానీ ఏదైనా చూసినట్టయితే మనకు ఒక అంశం ప్రధానంగా గుర్తించాలి. సమ్మక్క చిలకలగుట్ట నుంచి వచ్చేటప్పుడు మనకు ఆ యొక్క జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా హెడ్ ఎవరండి? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఆయనే మనకు రెస్పెక్ట్, అంటే ఆమెను తీసుకొచ్చిన దానికి గౌరవంగా మనకేం చేస్తారు? గాల్లో కాల్పులు జరుపుతారు. గాల్లో కాల్పులు ఎప్పుడు జరుపుతారండి? ఎవరైనా అమరవీరులు చనిపోయినప్పుడు వాళ్ళ చితి దగ్గర. సో అంటే ఆ సమ్మకు అంత ప్రాధాన్యత ఇస్తారు, ఆ సమ్మక్కకు అంత ప్రాధాన్యత ఇస్తారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు మనకు. ఈ క్రింది సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎవరిని గద్దెపైకి ప్రతిష్ఠించే సమయంలో ఆ డిస్టిక్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతాడు అన్నప్పుడు ఏం రాయాలి ఆన్సర్ మనము? సమ్మక్క. ఓకేనా? సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే ఒక పూజకు అధికారికంగా, ఒక పూజ మనకు జనరల్గా ఏ జాతర అయినా ఏదైనా కూడా అధికారిక కార్యక్రమం ఏముంటుంది చెప్పండి? ఏ జాతర అయినా ఏ ఫెస్టివల్ అయినా ఉన్నా గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్గా నిర్వహించే కార్యక్రమం ఏముంటుంది చెప్పండి? వెరీ గుడ్, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవం అయినా శ్రీరామనవమి బ్రహ్మోత్సవం అయినా ప్రభుత్వం తరపున ఏం చేస్తారండి? పట్టు వస్త్రాలు, ఓడిబిఎం లాగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఇక్కడ జాతర సందర్భంగా దాంతోపాటు కూడా ఏముందండి మనకు? ఆ జిల్లా ఎస్పీ సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెపైకి తెచ్చే సమయంలో ఎస్పీ గాల్లోకి ఫైర్ చేస్తాడు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ జాతరను మనకు యునెస్కో, ఈ జాతరను యునెస్కో ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర. ఎవరు గుర్తిపించారండి? యునెస్కో హ్యాస్ రికగ్నైజ్డ్ దిస్ జాతర యాజ్ ఏ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఆసియా. ఓకేనా? ఆసియా కాంటినెంట్ అంటారు ఖండం, అంతేనా? ఆసియా కాంటినెంట్. ఓకేనా? ఈ జాతరలో మనకు ఉండే పూజారులందరూ కూడా, ఈ జాతరలో మనకు ఉండే పూజారులందరూ కూడా వాళ్ళు ఎవరంటే వడ్డెరలు, నథింగ్ బట్ షెడ్యూల్ సంబంధించిన, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ జాతరలో పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరలో మనకు ప్రత్యేకంగా, ఈ జాతరలో మనకు స్పెషల్గా ఒక ట్రైబల్ వాళ్ళు, ఒక ట్రైబల్ వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళు ఏంటంటే కోయా ట్రైబల్. ఎవరండి మనకు కనబడే వాళ్ళు? జనరల్గా కోయా ట్రైబల్ వాళ్ళు ఈ సమ్మక్క సారలమ్మ జాతరను ప్రత్యేకంగా చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ జాతరను, ఈ జాతరను ఏమంటారంటే సౌత్ ఇండియా, చెప్పండి, ఈ జాతరను ఏమంటారండి? సౌత్ ఇండియా కుంభమేళా, సౌత్ ఇండియా కుంభమేళా, లేదా ఏమంటారండి? తెలంగాణ కుంభమేళా. సౌత్ ఇండియా కుంభమేళా లేదా తెలంగాణ కుంభమేళా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు రెండు ఉన్నాయి. తెలంగాణలో ది బిగ్గెస్ట్ జాతర, తెలంగాణలో ది బిగ్గెస్ట్ జాతర అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైబల్స్ ఆల్సో ది బిగ్గెస్ట్ జాతర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ట్రైబల్స్ ఎవరండి? ఏ టైప్ ఆఫ్ ట్రైబల్స్? కోయా ట్రైబల్స్. ఈ దీన్ని ఏమని పిలుచుకోవచ్చు మనం? తెలంగాణ కుంభమేళా లేదా సౌత్ ఇండియా కుంభమేళా అని కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక టిపికల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎస్పీ అని చెప్పినా కదా, ఈ ఎస్పీ జనరల్గా ఈ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే మనకు ఎవ్రీ టూ ఇయర్స్. ఎన్ని డేస్ అండి? 4 డేస్. ఇక్కడ ఒక విచిత్రమైన అంటే కొద్దిగా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఎస్పీ ఈసారి ఎవరైతే ఫైరింగ్ చేసిరో గాల్లోకి, ఈసారి ఎవరైతే గాల్లోకి ఫైరింగ్ చేసిరో ఆయన రెండోసారి, ఆయన వేయడం రెండోసారి. అంటే ఆ ఎస్పీ అప్పటి నుంచి ట్రాన్స్ఫర్ కాలే మనకు, అక్కడనే ఉన్నాడు. ఆ దృశ్యం ఎవరు రాదు, ఈజ్ నథింగ్ బట్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్. ములుగు జిల్లా ఎస్పీ ఎవరండి? సంగ్రామ్ సింగ్ జీ పాటిల్. దిస్ ఈజ్ ద సెకండ్ టైం. అంటే 2020లో ఆయనే ఉన్నాడు ఎస్పీ, 2022లో కూడా ఆయన వేసుకున్నారు. సో ఈ జాతర రీసెంట్గా ఎప్పుడు జరిగిందండి మనకు? 2022 ఫిబ్రవరి 16 నుంచి ఎప్పటి వరకు జరిగింది? 19 వరకు జరిగింది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగింది. అంటే ఇంతకన్నా ముందు ప్రీవియస్ ఇయర్ ఏదై ఉంటుంది చెప్పండి? 2020. నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ ఏది ఉంటుంది చెప్పండి? సో ఈ రకం దీని మీద బేస్ చేసుకుంటే క్వశ్చన్లు అడుగుతాం. సింపుల్గా ఫ్రేమ్ చేయొచ్చు. ఏముంది? సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఇన్ దీస్ ఇయర్స్ నాట్ సెలబ్రేటెడ్. ఇన్ విచ్ ఆఫ్ ద దీస్ ఇయర్స్ నాట్ సెలబ్రేటెడ్ అయింది? 2019 ఇస్తాడు, 20 ఇస్తాడు, 21 ఇస్తాడు, 23 ఇస్తాడు, ఇట్లా ఇవ్వచ్చు కదా.
మళ్ళీ అడిగి ఇట్లా ఇచ్చి ఏబిఆ బీసీఆ ఏబీసీ ఇట్లా కూడా అడుగుతాడు కదా. సో మనకు తెలియాలి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అడుగుతారంటే ఎవ్రీ టూ ఇయర్స్. రీసెంట్గా ఎప్పుడు జరిగింది ఒకసారి గుర్తు పెట్టుకుంటారు. రీసెంట్గా ఎప్పుడు జరిగింది 2022. సో అంత లాస్ట్ టైము 2020. నెక్స్ట్ 2024. సో దిస్ ఈజ్ అబౌట్ ఏంటంటే మనకు సమ్మక్క సారలమ్మ జాతర. సో ఇదంతా చదివినప్పుడు మనకు క్వశ్చన్లు మనమే అజ్యూమ్ చేసుకోవాలి మైండ్లో. క్వశ్చన్స్ మనమే అజ్యూమ్ చేసుకోవాలి మైండ్లో. ఫస్ట్ క్వశ్చన్ ఏమని అజ్యూమ్ చేసుకోమని చెప్పినా ఒక పాయింట్ చెప్పగానే సమ్మక్క సారలమ్మ జాతర ఫెస్టివల్ ఐ మీన్ జాతర ఈజ్ రిలేటెడ్ టు ఇన్ విచ్ డైనెస్టీ అని ఏం చెప్పినా కాకతీయ డైనెస్టీ. ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ఇన్ విచ్ ఆఫ్ దీస్ ఇయర్స్ సమ్మక్క సారలమ్మ జాతర ఈజ్ నాట్ సెలబ్రేటెడ్. అంటే ఒక జాతరకు కానీ ఒక టాపిక్ సంబంధించి కానీ ఏదైనా పెక్యులర్ అంశం ఉన్నప్పుడు దాన్ని నోట్ చేసుకో. ఇన్ని సంవత్సరాల నుంచి జాతర జరుగుతున్నా కూడా ఏఎస్పికి కూడా రెండు సార్ల ఛాన్స్ రాలి. ఏఎస్పికి కూడా రెండు సార్ల ఛాన్స్ రాలి. వన్ అండ్ ఓన్లీ వన్ ఏఎస్పి ఈజ్ ఎవరండి? సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ఈజ్ నౌ ములుగు జిల్లా ఏఎస్పి. ఓకేనా? మొత్తం ఎన్ని రోజులు జరుగుతారండి జాతర? 4 డేస్. ఫస్ట్ డే ఎవరు వస్తారు చెప్పండి? సారలమ్మ ఫ్రమ్ కన్నేపల్లి. సెకండ్ డే ఎవరు వస్తారండి? ఫ్రమ్ చిలకలగుట్ట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో రెండు పాయింట్ ఉన్నాయి. సమ్మక్క, సమ్మక్కను ఇన్ ద ఫామ్ ఆఫ్ కుంకుమ భరణి, మీకు అందరు తెలిసి ఉంటారు లేడీస్, కుంకుమ భరణి రూపంలో తీసుకొస్తారు. సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే సమయంలోనూ ఆమె ఏ రూపంలో తీసుకొస్తారండి? కుంకుమ భరణి. అదే రూపంలో ఎందుకు తీసుకొస్తారంటే నేను ఏమని చెప్పినా సమ్మక్క ఫైట్ చేసిన తర్వాత ఎక్కడ ఏరియా డిసపీర్ అయిందని చెప్పినా చిలుకలగుట్ట. సో అక్కడికి ఆ ప్రాంతానికి పోయిన ప్రజలకు ఆమె డిసపీర్ అయిన ప్రాంతంలో ఏం దొరికిందండి? కుంకుమభరణి. సో ఆ కుంకుమభరణి రూపంలోనే ఆమె ఉందని చెప్పేసి జాతర సందర్భంగా ఆమెను ఏ రూపంలో తీసుకొస్తారండి? కుంకు. నెక్స్ట్ పగిడిద్దరాజు. నెక్స్ట్ పగిడిద్దరాజును ఏ రూపంలో తీసుకొస్తారంటే మనకు పగడ రూపంలో. మనకు పడగ ఉంటుంది కదా పాము పడగ, ఆ పగడ రూపంలో మనకు పగిడిద్దరాజును ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పినా? పునుగొండ. పగిడిద్దరాజును ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పునుగొండ. ఇన్ ద షేప్ ఆఫ్ పడగ రూపంలో. వేరే సమ్మక్కను ఏ రూపంలో తీసుకొస్తారండి? కుంకుమ బని రూపంలో తీసుకొస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకేందండి సమ్మక్క సారలమ్మ జాతర. మీకు ఏ బుక్ తీసుకున్నా కూడా చాలా సింపుల్గా కొన్ని అంశాలతోనే ఓడగొడతారు. కానీ ఇక్కడ ఏం చేయాలి మనము? ఎగ్జామినర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చదువుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పాయింట్ మిస్ కాకుండా చదువుకోవాలి. ఇప్పుడు దీని గురించి క్లియర్ అయిందా? సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే దెర్ ఈజ్ నో పర్టికులర్ రీజన్ ఆ సంఘటన తర్వాత ఈ యొక్క జాతరను సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. రాను రాను అంటే బీయింగ్ టైమింగ్ ఏమైంది, చాలా సంఖ్యలో నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అటెండెడ్ దిస్ జాతర. ఈ జాతరకు మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా దాదాపు 1 crore, ఎంతమంది అండి, దాదాపు 1 crore మెంబర్స్ అటెండ్ అవుతారు. మనం ఇక్కడ ఉండి మనం లోకల్ కాబట్టి మనం లైట్ తీసుకొని మనం వెళ్ళాం, కానీ వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి దాదాపు 1 crore మెంబర్స్ అటెండ్ అవుతారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2. ఇంకొకటి మనం ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయినా, ఈ జాతరలో మనము దేవునికి అంటే సమ్మక్క సారలమ్మలకు ఏం నైవేద్యం సమర్పిస్తాము? దాన్ని ఏమంటారు? వెరీ గుడ్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ బంగారం, గోల్డ్. ఓకేనా? తెలంగాణలో గోల్డ్, బంగారం అనే పిలువబడే ఇంకొక దాన్ని చెప్పండి. ఒక పండుగ సందర్భంగా వెరీ జమ్మి, దసరా సందర్భంగా పిలువబడే జమ్మిని కూడా మనం ఏమని పిలుస్తామండి? బంగారం అని పిలుస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఫస్ట్ ఎగ్జామ్. అసలు టీఎస్పిఎస్ ఏర్పడ్డాక ఫస్ట్ ఎగ్జామ్ అయింది ఎవరికి? ఏం ఎగ్జామ్ అయిందంటే ఈ ట్రాన్స్కోలకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటే చూసిన అందరూ అడిగిన ఫస్ట్ బిట్ ఇది. దసరా పండుగ సందర్భంగా ఈ క్రింది దేన్ని తెలంగాణ ప్రజలు బంగారంగా భావిస్తారు అని చెప్పి జమ్మి జొన్న ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చు. సో దసరా తీసుకుంటే బంగారం ఏమవుతుందండి? జమ్మి. సమ్మక్క సారల సందర్భంగా జాతర సందర్భంగా బంగారం తీసుకుంటే ఏమవుతుందండి? అది జాగర్, బెల్లం ఎంతైనా జాగర. సో ఈ విధంగా మనకు సమ్మక్క సారలం ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయిందే నోట్ చేస్తాను. దిస్ ఈజ్ కంప్లీట్ పిక్చర్, దిస్ ఈజ్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ సమ్మక్క సారలమ్మ. ఇవన్నీ పాయింట్లు ఉన్న బుక్ ఒకటి నా దగ్గర అంటే మీకు ఎక్కడ మార్కెట్ ఉంటే నాకు తీసుకొచ్చేయండి. కంప్లీట్ పిక్చర్ ఎక్కడ ఉండదు. అర్థమవుతుందా? అంటే అంత ఎందుకు నేను అడుగుతున్నా అంటే చెప్తున్నా అంటే ఒక్కసారి ఒకసారి దీని అనాలిసిస్ చూద్దాం. ఇంత ఇది ఒకటి ఫస్ట్ ఏం చెప్పినా దిస్ ఈజ్ అ పాపులర్ జాతర కాబట్టి దీని గురించి అనువనువు
సింగిల్ పాయింట్ కానుంచి మైన్యూట్ పాయింట్ కానుంచి మనము డీప్గా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే దిస్ ఇస్ ఫేమస్ ఫెస్టివల్ కాబట్టి వాడు ఏ మూల నుంచి అంటే ఏ యాంగిల్లో అయినా క్వశ్చన్లు అడగచ్చు. అందరు ఏం చేసి పెడతారు, సమ్మక్క ఏ ఏరియా నుంచి తీసుకొస్తారు, సారలమ్మని ఏ ఏరియా నుంచి తీసుకొస్తారు. మనం ఏం చేయాలి, ఈ జాతర మనం పోయినప్పుడు ఆడ సమ్మక్క సారలమ్మని కాకుండా గద్దెల మీద ఇంకా జంపన్ ఉన్నాడు, గోవిందరాజు ఉన్నాడు, పైడిద్దరాజు ఉన్నాడు, మరి వాళ్ళని కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే అనే పాయింట్ మనకు తట్టాలి మన బ్రెయిన్లో. తట్టినప్పుడు మనం నెట్లా సెర్చ్ చేయడమో లేదా ఇంకేమైనా బుక్స్ ఉంటే రిఫర్ చేస్తాం. సో అట్లా మనకి ఏం చేసింది, పైడిద్దరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తాం, గోవిందరాజుని ఎక్కడి నుంచి తీసుకొస్తాం, జంపన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం. ఓకేనా? సో మనకి ఏ జాతర సందర్భంగా కానీ ఏ ఫెస్టివల్ సందర్భంగా కూడా కూడా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక ఎస్పీ అన్నట్టు ఆయన గాల్లోకి ఫైరింగ్ చేయడు. కానీ అది ఎక్కడ జరుగుతుంది, సమ్మక్క సారలమ్మ ఫెస్టివల్ డ్యూరింగ్ జరుగుతుంది. మరి అట్లా జరిగినప్పుడు ఎవరెవరు ఈసారి ఎప్పుడైంది 2022 ఫిబ్రవరి 16 మరి ఈసారి ఎవరు కాల్చిన ఫైరింగ్ చేసిన ఎస్పీ ఎవరు, సంగ్రామ్. మరి దానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటే ఈ సెకండ్ సార్, అంటే చరిత్రలోనే అంటే సమ్మక్క సారలమ్మ చరిత్రలోనే సెకండ్ టైం అంటే రెండవసారి కూడా కాన్సిక్యూటివ్గా రెండవసారి కూడా ఫైరింగ్ చేసిన ఒకే ఒక ఎస్పీ అదృష్టం వరించిన వ్యక్తి ఎవరు, సంగ్రామ్ సింగ్ జీ పాటిల్. నెక్స్ట్ వచ్చేసి మరగడతారు సమ్మక్కను, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సమ్మక్కను ఇన్ ద ఫామ్ ఆఫ్ విచ్ షేప్ దే విల్ బి బ్రింగింగ్ టు దాని గద్దె అంటే ఏంది, కుంకుమ పల్లె. సో అట్లా ఏ పిక్చర్లో ఏ డైమెన్షన్లో కూడా మనకు క్వశ్చన్ వచ్చినా మనము చేయగలగాలి. రిమైనింగ్ వాళ్ళ ఫామ్స్ డైరెక్ట్. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకు మాత్రమే పైడిద్దరాజుకు పడగా సమ్మక్కకు మాత్రమే చిలుకలు అది కుంకుమ భరణ్. ఆమెకు కూడా కుంకుమ భరణ్ ఏంటంటే ఆమె ద మోస్ట్ డామినెంట్ అంటే ఆ ఫైవ్ డేషన్ వాళ్ళ మోస్ట్ డామినేటింగ్ పర్సన్. ఆమె ఏం చేస్తారంటే ఆమె అదృశ్యమయ్యే వరకు ఏం చేస్తారంటే జనాలంతా వెతుకుంటూ వెళ్తారు ఆమె ఎక్కడన్నా మనకు కనబడతాయో కనబడతాయో ఒక కోరికతో నిలబడితే వాళ్ళు పోయే ఒక రూట్లో వాళ్ళ కుంకుమ భరణ్ దొరుకుతారు. సో అప్పటి నుంచి ఆ కుంకుమ భరణ్నే సమ్మక్క దేవత అనుకుని ఆ ఫామ్లో తీసుకొస్తారు. పైడిద్దరాజు పడగ అది దానికి ఏం చరిత్ర లేదు. ఓకేనా? మనకి ఇప్పటివరకు అంటే సంస్కృతిని ఈ చరిత్రను రాసిన ఆథర్స్ ఎవరైతే ఉంటారో దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు ఏమో వాళ్ళు ఇచ్చిన అంశాల ఆధారంగా నేను చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇన్ ఏమన్నా డౌట్ ఉంటే ఇంకా క్వశ్చన్ ఏమన్నా ఎట్లా అడుగుతాడు ఈ టాపిక్ నాకు చెప్పండి, నేను చెప్తాను. ఇందులో ప్రతి పాయింట్ మీ నోట్స్లో ఉండాలి. ఇందులో ఒక చెప్పండి, ఏం లేదమ్మా ఏం లేదు, ఓన్లీ ఐదుగురే, సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు, జంపన్. సో జంపన్న ఒక నేమ్ ఎందుకు వచ్చిందంటే జంపన్ అందులో దూకి సూసైడ్ చేసుకోవడం వల్ల దానికి జంపన్న వాగు వచ్చింది. దానికి ఇంకొక పేరు ఏముండే, జంపన్న వాక్ అన్న బిఫోర్ సంపెంగ వాగు ఆర్ దయ్యాలమ్మడు. మనకి జనరల్గా బుక్స్లో ఏముంటే ఈ ఈ మధ్యలో ఈ బుక్ ఈ పేరు అన్ని బుక్లలో వచ్చింది. ఒక కాపీ ఏంటంటే అంతర్ కాపీ అవుతుంటుంది. కానీ ప్రతాపరుద్రట్టు మనకి ఇంకోటి కాకతీయ రూలర్ అని కాకతీయ డైనెస్టీలో మనకి సంఘటన ఈ సిచ్యువేషన్ జరిగిందని తెలుసుకుంటాం. కానీ మళ్ళా ఎక్స్క్లూజివ్ ఆ కాకతీయ డైనెస్టీలో ఎవరి పీరియడ్లా, ప్రతాపరుద్ర 2 ఎవరు ఆ వార్కు ఎల్పేసిందంటే యుగంధ. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడు ఒక టాపిక్ అనేది అట్లా చదువుకుంటే వెళ్ళాలి. మనకు అప్పుడు చాలా ప్లస్ అవుతుంటుంది. ఓకేనా? సో సమ్మక్క సారలమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఎవ్రీ 2 ఇయర్స్. ఎన్ని డేసు, 4 డేస్. సార్ సో ఆ దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ ఏముండదు కదా, దాని మీద క్వశ్చన్ ఏం ఫ్రేమ్ అయ్యాలి కదా ఎగ్జామ్లో, అందుకని దాన్ని స్కిప్ చేసిన. అఫీషియల్గా స్టార్ట్ చేస్తా అంటే ఎవరైనా మంత్రులను అలర్ట్ చేస్తారు, లేదు అంటే కలెక్టర్ అండ్ ఎస్పీ అంతే. అంటే దట్ ఈజ్ ఆ పారామీటర్స్ అనేది క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం లేదు కాబట్టి అవి స్కిప్ చేసాం. ఇంకా ఉంది మ్యాటర్ కానీ ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ను అంటే మనము ఎస్సే రైటింగ్ క్వశ్చన్స్ వేరు, ఆబ్జెక్టివ్ బిట్స్ వేరు. మనకు ఆబ్జెక్టివ్ బిట్స్గా అడగడానికి ఆస్కారం అంటే ఛాన్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ చెప్పిన. ఎస్సే రూపంలో పెడితే వేరే ఉంటుంది. ఇప్పుడు ఎస్సే రూపంలో ఇంకా సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకతలు స్పెషాలిటీ చెప్పంటే మీరు చెప్పింది నోట్ చేసుకోవచ్చు అట్లా. ఓకేనా?